back to my channel. Hi andi. Andariki namaskaram. Ee roju video lo interesting topic tho mee munduku raavadam jarigindi. Mana CM Jagan garu November 25th nunchi navasaka ane karyakramanni prarambhinchadam jarigindi. Ee navasakamlo bhaganga so government nunchi vache padakalu anni kuda veru veru cards ni ivvadam jarugutundi. AP government ee cards ku sambandhinchi so vere vere vidhangane gram ward volunteer ane vallu సో వారికి అప్పగించబడినటువంటి 50 ఇళ్లకి వెళ్ళి సర్వే అనేది చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా మనకు ఈ కొత్త బియ్యం కార్డుకి సో సర్వే అనేది చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి ఫామ్ అనేది కూడా మనకు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలి, సో ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కొత్త బియ్యం కార్డుకి సంబంధించి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇక్కడ చూసినట్లయితే కొత్త బియ్యం కార్డుకి సంబంధించినటువంటి ఫామ్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదేవిధంగా పాత రేషన్ కార్డు ఇక మనకు కనిపించవు అనమాట, రద్దు అనేది అయిపోతాయి ఇక నుంచి. సో వాటి స్థానంలో మనకు బియ్యం కార్డు అనేది రాబోతుంది. సో వీటి సంబంధించినటువంటి ఈ ఫామ్ అనేది మనము జాగ్రత్త అనేది ఫిల్ చేయాలి. మీ ఇంటికి గ్రామ వార్డు వాలంటీర్లు అనే వాళ్ళు రావడం జరుగుతుంది. సో మీరు దగ్గర ఉండి ఖచ్చితంగా ఏ ఆప్షన్ వాళ్ళు ఫిల్ చేస్తున్నారు ఏంటనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి మీరు జాగ్రత్త ఈ ఫామ్ని ఫిల్ చేయించుకోవాలి. ఒక ఆప్షన్ దగ్గర ఒక ఆప్షన్ని కనుక వాళ్ళు ఫిల్ చేసి అగ్రి అని టిక్ మార్క్ ఇచ్చినట్టయితే కనుక మీరు ఫర్దర్గా కొన్ని ఇష్యూని ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో బెటర్ మీరు దగ్గరుండి ఖచ్చితంగా ఫామ్ని ఏ ఆప్షన్స్ని మీరు కలిగి ఉన్నారు, ఏ ఏ ఫీచర్ని మీరు కలిగి ఉన్నారో వాటిని మాత్రమే ఇక్కడ టిక్ మార్క్ని అదేవిధంగా అగ్రి అనే వాటిని మీరు క్లిక్ చేయించుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మనకు ఇక్కడ ఫస్ట్ కామన్లో నేమ్ ఇచ్చేయాలి. ఓల్డ్ రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ అన్నీ కూడా ఎంతమంది పేర్లు అయితే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఫిల్ చేసేయాలన్నమాట. ఇక్కడ మనకి సెకండ్ కాలం వచ్చేసి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ థర్డ్ కాలంలో వచ్చేసి మనకు ఏజ్ అదేవిధంగా జెండర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీతో రిలేషన్ ఏంటని చెప్పేసి ఇక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో ఇంట్లో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి సో పెన్షన్ కనుక తీసుకుని ఉంటే కనుక వారి యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటే కనుక వారి యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరైనా సరే ఫోర్ వీలర్ కలిగి ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి అన్ని కూడా ఇక్కడ ఏంటంటే అవునా కాదా, అగ్రియా డిసగ్రీ అని చేసి ఇప్పుడు మనము ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మనకు సంబంధించి ల్యాండ్ మార్క్ ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా అగ్రియా డిసగ్రీ అని చెప్పేసి కూడా ఎంత ఉంది ఏందని వీళ్ళు ఫిల్ చేసుకుంటారు. సో వాటికి సంబంధించినటువంటి అగ్రి డిసగ్రీ కూడా ఇక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైనా డీటెయిల్స్ ఉంటే కనుక సో ఏమైనా ల్యాండ్స్ స్క్వేర్ ఫీట్ ఇక్కడ 750 స్క్వేర్ ఫీట్ ఫర్దర్గా ఏమైనా ఉంటే కనుక ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. వాటికి సంబంధించి కూడా ఇక్కడ అగ్రి డిసగ్రీ అవునా కాదా అని చెప్పేసి కూడా మనము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కరెంట్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పర్ మంత్కి వచ్చేసి 300 యూనిట్ల కంటే పై వస్తుందా లేకపోతే తక్కువ వస్తుందా ఏంటనేది ఇక్కడ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ డిసగ్రీ అగ్రి అని కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కింద వచ్చినట్టు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఫోర్ వీలర్కి సంబంధించినటువంటి ఏంటి డీటెయిల్స్ ఏంటని కూడా ఇక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుందండి టిక్ మార్క్. అదేవిధంగా ఫ్యామిలీ ల్యాండ్స్ ఎంత ఉంది ఏంటనేది ఫ్యామిలీలో అనేది ఇక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇంకా మనము ఎలక్ట్రిసిటీకి సంబంధించి సో ఎంత ఎన్ని యూనిట్లు వస్తుంది పర్ మంత్కి ఏంటి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏమైనా ల్యాండ్స్ ఉంటే కనుక సో 750 స్క్వేర్ ఫీట్ లేదంటే ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉందా ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనము టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఏ ఆప్షన్ కలిగి ఉంటారో ఆప్షన్ మాత్రమే ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఒక ఆప్షన్కి బదులు ఇంకొకటి ఇచ్చారనుకుంటే కనుక మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది, మీకు బియ్యం కార్డు అనేది రాకుండా ఉండొచ్చు, ఫర్దర్గా మీరు ఇష్యూస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫామ్స్ అనేవి ఈ ఫామ్ని ఖచ్చితంగా మీరు దగ్గరుండి సో వాలంటీర్లో ఏ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నారు ఏంటనేది ఖచ్చితంగా దగ్గరుండి ఫిల్ చేయించుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో వాళ్ళు ఫామ్ని సో జాగ్రత్తగా ఫిల్ చేసే విధంగా అయితే మీరు చూసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియోలో ఇన్ఫర్మేషన్ బియ్యం కార్డుకి సంబంధించి. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుంటాను. అంతవరకు షేర్ చేయండి.